ఫైనల్ ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా సెప్టెంబర్ లో ఎప్పుడూ లేనంతగా వర్షం పడింది తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో. దానికి సంబంధించిన న్యూస్ చూస్తున్నాము. ఎడతెరిపి లేని వానతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమైన నేపథ్యంలో అత్యంత భారీ వర్షాలతోటి జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. వాయుగుండ ప్రభావంతో పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. 45 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. 24 గంటల పాటు ఏకధాటిగా కురిసిన కుండపోత వాన ఎందరికో గుండె కోత మిగిల్చింది. వందలాది మందిని కట్టుబట్టలతో రోడ్డును పడేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వాన వరద బీభత్సం సృష్టించాయి. వెల్, మహబూబాబాద్ విషయానికి వద్దాం. దేశంలోనే రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది మహబూబాబాద్ జిల్లా ఎనుగుర్తిలో. 45.65 సెంటీమీటర్ల వర్షపాతం కేవలం 24 గంటల్లో. ఇమాజిన్ ఏ స్థాయిలో వర్షం పడి ఉంటుందో. ఇక మహబూబాబాద్ జిల్లా మొత్తం మీద ఎనుగుర్తిలో 45.65 అయితే మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరులో 45.16 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇక దంతాలపల్లిలో, ఇవన్నీ మహబూబాబాద్ జిల్లాలోనే, దంతాలపల్లిలో 35.25 సెంటీమీటర్లు, అలానే మరిపెడలో 32.4 సెంటీమీటర్లు, మహబూబాబాద్ టౌన్లో 27.25 సెంటీమీటర్లు, మహబూబాబాద్ జిల్లా కల్లెడలో 27.88 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. ఒక్క మహబూబాబాద్ జిల్లాలో ఏ స్థాయి వర్షం కురిసిందో అర్థం చేసుకోవచ్చు. రిమెంబర్, ఇదంతా కృష్ణా డెల్టా. మహబూబాబాద్ జిల్లా పరిస్థితి గుండె చెరువులా మారిపోయింది. క్లౌడ్ బస్తో కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షం బీభత్సం సృష్టించింది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టు ఏకధాటిగా వాన కురిసింది. అత్యధిక వర్షపాతం నమోదైన టాప్ 10 ప్రాంతాల్లో ఈ జిల్లాకు చెందినవే 8 ప్రాంతాలు ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు. తెలంగాణలో మహబూబాబాద్ జిల్లా ఎనుగుర్తిలో శనివారం ఉదయం నుంచి నిన్న రాత్రి వరకు రికార్డు స్థాయిలో 45.65 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదే జిల్లా చిన్నగూడూరులో 45.25, దంతాలపల్లిలో 33.25, మరిపెడలో 32.4, టౌన్లో 27.25, కల్లెడలో 27.88 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. ఈ భారీ వర్షాల కారణంగా మహబూబాబాద్ జిల్లా జల దిగ్బంధంలో చిక్కుకుపోయింది. జిల్లాలో కేశముద్రం, తాళపూసపల్లి, ఇంటికన్నె వద్ద రైల్వే ట్రాక్లన్నీ కొట్టుకుపోయాయి, పూర్తిగా దెబ్బతిన్నాయి. రైళ్లన్నీ నిలిచిపోయాయి, రోడ్లన్నీ తెగిపడ్డాయి. యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేస్తున్నారు అటు దక్షిణ మధ్య రైల్వే అధికారులు, ఇటు రోడ్స్ అండ్ బిల్డింగ్స్ వీళ్ళు. భారీ వర్షాల కారణంగా జిల్లాలోని 8 చెరువులు తెగిపోయాయి. వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్ జిల్లా కేంద్రాలని వరదలు ముంచెత్తాయి. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. పలు చోట్ల ఇళ్లలోకి నీరు వచ్చేసింది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది.